దేవుడా వీళ్ళెవరు? కలెక్షన్ కోసం గుండాలు వచ్చారు, పారిపోకూడదు. ఓం శాంతి శాంతి. ఏంటి బిడ్డలు, ఈ ఏరియాలో అందరూ మాకు మామూళ్ళు ఇస్తారు, నువ్వు చెప్పనంటే ఏమిటి అర్థం? నా విషయంలో నువ్వు రెండు తప్పులు చేశావు. ఒకటి, నువ్వు నన్ను ఏకవచనంతో సంబోధించావు. రెండోది, నా స్వరపేటికని గట్టిగా పట్టుకున్నావు. ఆ దేవుడు నిన్ను క్షమించుగాక, పోతే రౌడీ మామూలు. నేను దేవుడు చెప్పిన పనులు మాత్రమే చేస్తాను. మీకు రౌడీ మామూలు ఇవ్వమని దేవుడు నాతో చెప్పలేదు, అందుచేత నేను ఇవ్వలేదు. మిగతా వాళ్ళని బెదిరిస్తూ ఉంటారే, అది నా దగ్గర వద్దు. ఈ దేశపు అధినేత దగ్గర నుంచి ముష్టివాడి వరకు అందరూ నా శిష్యులే. నన్ను ముట్టుకుంటే ఈ కోలాలంపూరే తగలబడుతుంది. ఇంకోసారి నన్ను కొడితే నా అనుమతి లేకుండా మీ నీడ కూడా బయటికి వెళ్ళడం జరగదు. ఓకే, నేను అనుమతి ఇచ్చేశాను, అందరూ వెంటనే వెళ్ళిపోండి త్వరగా. భాయ్, వెళ్ళిన విషయం ఏమైంది? అదా, అది జరగదు బ్లేడ్, మనం ఆ విషయం మర్చిపోవాలి. భాయ్, వేదికకి మ్యారేజ్ ఫిక్స్ చేశారట. వాళ్ళకి కుటుంబం, స్టేటస్, పరువు ఇవే ముఖ్యమట. అది మాత్రమే కాదు, ఇవన్నీ ఉన్నా కూడా వేదిక వాళ్ళ నాన్న ఎవరో జ్యోతిషుడు చెప్తే గానీ ఏ పని చెయ్యరట. ఆ జ్యోతిష్కుడు ఎవరు భాయ్? అతని పేరు రాజుగురు మహర్షి వేదానందు. అది నేనే కదా భాయ్. కాదు, బ్లేడ్ భాయ్ ఏమైంది, వేగాడా? బాగా వేగేదని చెప్పట్రా. లేదు భాయ్, ఇంకా కొంచెం వేగాలి. అయ్యో, ఇక వేగడానికి నా ఆత్మ మాత్రమే మిగిలింది. ఏం చెప్పినా చేస్తారని ఒప్పుకుంటున్నారు. అయ్యో, మంట తగ్గించండి బాబు. అయ్యో, మంట తగ్గించండి. ఈ పెళ్లి జరుగుతుందా? జరిగేలా నేను ఏం చేస్తాను? అంటే బ్యాక్గ్రౌండ్ అంతగా బాగోలేదు. అయ్యో, నా బ్యాక్గ్రౌండ్ మాడిపోయిన అప్పడం అయ్యింది, అంతా నేను చూసుకుంటాను. కానీ వేదిక వాళ్ళ నాన్నకి కుటుంబం, స్టేటస్ ఇవే కదా ముఖ్యం. నన్ను వదలమని చెప్పండి, ఆ రిస్క్ అంతా నేను తీసుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి వదిలేస్తే చాలు. సరే, నేను నీకు 24 గంటలు టైం ఇస్తాను. ఆలోగా నువ్వు చెప్పినట్టు చేయలేకపోతే తర్వాత తందూరి కాదు నూనెలో వేసి వేయిస్తాను. ఇక వేయించరక్కర్లేదు, ఇలాగే తినేస్తే సరిపోతుంది.